హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దివ్య. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటే ఈ ప్రయాణం. మరి ఈ ప్రయాణం అద్భుతంగా ఉండాలంటే మనసుకు నచ్చిన పని చేయాలి. ఈ ప్రయాణం ఆరోగ్యంగా ఉండాలంటే న్యూట్రిషియస్ ఫుడ్ తినాలి. అందుకే మీ ప్రయాణాన్ని ఆరోగ్యంగా మార్చడానికి మనతో పాటు ఉన్నారు ఇవాళ హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్ డాక్టర్ జనార్దన్ మూర్తి గారు. హలో సార్. హలో అండి. సార్, వీ నో యూఆర్ ఎ వెరీ ఫేమస్ హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్. సో అంటే హెల్త్ ఈజ్ వెల్త్ కాబట్టి మీరు ఈ సైడ్ వచ్చారంటారా? సో కెన్ యూ నో ద స్టోరీ బిహైండ్ యువర్ హెల్తీ జర్నీ? డెఫినెట్గా అండి. సో హలో అండి, దిస్ ఇస్ డాక్టర్ జనార్దన్ మూర్తి, హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్ ఫ్రమ్ అవర్ కమ్యూనిటీ. ముందు నా జర్నీతో స్టార్ట్ చేశానండి. సో ప్రీవియస్గా నేను ఓవర్ వెయిట్ ఉండడం వల్ల కొన్ని హెల్త్ కరెక్షన్స్ చేసుకోవాలని తెలుసుకోవడం వల్ల, సో నాకు ఈ వెల్నెస్లోకి త్రూ మై ఫ్రెండ్ ఈ వావ్ కమ్యూనిటీకి నేను ఇంట్రడ్యూస్ అయ్యాను. ఇంట్రడ్యూస్ అయిన తర్వాత నా కరెక్షన్స్ చేసుకుంటూ హెల్దీ వేలో, సో నేను ఎప్పుడైతే హెల్త్ కరెక్షన్స్ చేసుకొని ఓవర్ వెయిట్ నుంచి అండర్ వెయిట్ నా ఐడియల్ వెయిట్కి వచ్చాను. సో ఐడియల్ వెయిట్ రావడం వల్ల నేను చాలా ఫ్రీగా ఉన్నాను, ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఇదంతా నచ్చింది నాకన్నమాట. ఈ సైన్స్ కూడా, సైన్స్ బిహైండ్ ఆటోఫేజీ, వాట్ ఈజ్ ఆటోఫేజీ, సైన్స్ వీఆర్ ఫాలోయింగ్ ఇన్ వావ్ కమ్యూనిటీ, ఇవన్నీ తెలుసుకోవడం వల్ల సో నేను ఖచ్చితంగా ఇంకొకరు హెల్ప్ చేయొచ్చు అని నాకు అనిపించింది. సో అప్రోచ్ అయ్యాను కమ్యూనిటీకి. కమ్యూనిటీ నుంచి నాకు సపోర్ట్ రావడం వల్ల సో నేను ఈ విధంగా చాలామందికి హెల్ప్ చేయడానికి ఈ యొక్క వెల్నెస్లోకి రావడానికి మెయిన్ కారణం అన్నమాట. సార్, ఇలా డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానీ, బీపీ ఉన్న వాళ్ళు కానీ వీళ్ళకి ఏమైనా సజెషన్స్ ఇవ్వగలరా? సో డయాబెటీస్ అన్నది ఒక మెటబాలిక్ డిజార్డర్ అంటామండి, టైప్2 డయాబెటీస్ మెయిన్గా మనకి. సో డయాబెటీస్ అంటే ప్రీవియస్గా ఏమనుకున్నవారంటే ఖచ్చితంగా అది పేరెంట్స్లో, మన గ్రాండ్ పేరెంట్స్లో ఉంటే కనుక మనకు ఖచ్చితంగా వస్తుంది అనుకుంటున్నారు. బట్ ఇప్పుడు ఈవెన్ మనకి 20s 30s కూడా డయాబెటీస్ ఎక్కువ చూస్తున్నాం. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే లైఫ్ స్టైల్ అనమాట. సో మన లైఫ్ స్టైల్లో కరెక్షన్స్ చేసుకోకుండా సెడెంటరీ హ్యాబిట్స్ అన్నిటి కూడా, అన్ని ఇంటర్లింక్డ్ అండి, ఒకదాని కూడా ఇంటర్లింక్ ఉంటుందన్నమాట. సో ఒబిసిటీ ఇట్ కాజెస్ డయాబెటీస్, ఒబిసిటీ ఇట్ కాజెస్ హార్ట్ కంప్లైంట్స్, ఇవన్నీ ఇంటర్లింక్ అయి ఉంటాయన్నమాట. సో మనం డయాబెటీస్ని మనం ప్రివెంట్ చేసుకోవాలి అంటే కనుక, సో మన లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని, సో అసలు డయాబెటీస్ అంటే ఏంటి, గ్లూకోజు బ్లడ్లో ఎక్కువ అవ్వడం అన్నమాట. సో మన ప్యాంక్రియాస్ ఫంక్షన్ అబ్నార్మల్ అవుతుంది. సో ఎప్పుడైతే ప్యాంక్రియాస్ ఫంక్షన్ మళ్ళీ నార్మల్ చేసుకుంటామో త్రూ హెల్దీ లైఫ్ స్టైల్ కరెక్షన్స్, ఖచ్చితంగా టైప్2 డయాబెటీస్ అనేది మనం రివర్స్ చేసుకోవచ్చు, అది పాసిబుల్. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే కనుక, మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. కొంతమందిలో అబ్డోమినల్ బ్లోటింగ్ ఉంటుంది, కొంతమందిలో బర్నింగ్ ఉంటుంది. సో దాన్ని ఎపిగ్యాస్ట్రిక్ రీజన్లో పెయిన్ అంటాం, హార్ట్ బర్న్ అంటాం. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎందువల్ల వస్తుంది అంటే ఫుడ్కి గ్యాప్ మెయింటైన్ చేసుకుని, అలానే ఇందాక చెప్పినట్లు కొంచెం ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ తీసుకోవడం, జంక్ ఫుడ్స్ తీసుకోవడం, వీటి వల్ల ఏమవుతుందంటే మన ఇంటెస్టైన్స్లో యాసిడ్ ఎప్పటికప్పుడు రిలీజ్ అవుతుందన్నమాట. సో గ్యాప్ ఉండేటప్పుడు ప్లస్ ఈ అన్వాంటెడ్గా ఈ జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ స్పైసెస్ తీసుకోవడం, సో దానివల్ల ఏమవుతుందంటే మనకి అల్సర్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే అల్సర్స్ ఫామ్ అవుతున్నాయో అప్పుడు మనకి మోర్ డేంజర్ అన్నమాట. సో మనం అప్పుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఫుడ్కి కొంచెం హెల్దీ ఫుడ్ని యాడ్ చేసుకోవడం, ఎక్కువ ఫైబర్ ఫుడ్ తీసుకోవడం, ఆయిల్ ఫుడ్స్ తగ్గించడం, జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయడం. సో విత్ ప్రాపర్ మెడికేషన్, ఖచ్చితంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అన్నప్పుడు కొన్ని మెడికేషన్స్ అవసరం ఉంటుంది. సో మెడికేషన్ కూడా మనకి ఏంటంటే అది ఒక సర్టెన్ పీరియడ్ ఉంటుందన్నమాట. సో ఏమవుతుందంటే మనకి ఈ యాంటాసిడ్స్ అంటమాట, ఇవన్నీ ఏం చేస్తాయంటే ఒక లేయర్లా ఫామ్ అవుతుందన్నమాట. సో ఆ లేయర్ అనేది మనకి ఒక 1 డే వరకు ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుందంటే మనం ఏ ఫుడ్ తిన్నా కూడా సో ఆ లేయర్ అనేది ప్రొటెక్ట్ చేస్తుందన్నమాట. సో మళ్ళీ నెక్స్ట్ డేకి మళ్ళీ మనకి ఇంకో ట్యాబ్లెట్ వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇది అన్నది ఒక నెవర్ ఎండింగ్ ప్రాసెస్లో ఉంటుందన్నమాట. సో ఎప్పుడు కూడా మనం ఏదైనా కూడా రూట్ కాజ్ ఏంటి తెలుసుకొని ఆ రూట్ కాజ్ మీద వర్కౌట్ చేసి ట్యాబ్లెట్స్ లేకుండా మనం చేసుకుంటే అదే కదా మన లైఫ్ అండి. సో వితౌట్ మెడికేషన్ మనం ఎక్కువ మనం లాంగ్ బతికామంటే సో అది మనకు కావాల్సిందన్నమాట. ప్రజెంట్ డేస్లో మనం ప్రజెంట్ ఏంటంటే ఎక్కువ బతుకుతున్నాం బట్ మెడికేషన్తో బతికేస్తున్నాం అన్నమాట. సో వితౌట్ మెడికేషన్ మనం ఎప్పుడైతే ఉంటామో అది మనం హెల్దీగా బతికినట్లన్నమాట. సో హార్ట్ డిసీజెస్ తీసుకున్నట్లయితే ప్రీవియస్లో హార్ట్ కంప్లైంట్స్ జనరల్గా ఓల్డ్ ఏజ్లో వచ్చే కంప్లైంట్ హార్ట్ కంప్లైంట్. సో హార్ట్ అటాక్స్ అంటాం, దాంట్లో మైకార్డియల్ ఇన్ఫెక్షన్ అంటాం, ఇవన్నీ కూడా హార్ట్ కంప్లైంట్స్. సో ఓల్డ్ ఏజ్ వచ్చే కంప్లైంట్ అని చెప్పి అంటాం, ఎందుకంటే హార్ట్ ఫంక్షన్ ఇప్పటికప్పుడు రోజు జరుగుతుంటుంది. ప్రతి సెకండ్ కూడా హార్ట్ ఫంక్షన్ జరగకపోతే ఇంక మరి లైఫ్ లేనట్లే అన్నమాట. సో హార్ట్ కంప్లైంట్ అన్నది ఓల్డ్ ఏజ్లో వచ్చేది, బట్ ఇప్పుడు
స్టాటిస్టిక్ తీసుకున్నట్లయితే ఎవ్రీ 30 సెకండ్స్కి ఒకరు చనిపోతున్నారు హార్ట్ కంప్లైంట్తో. సో మనం ఒక 1 అవర్ ఇంటర్వ్యూ తీసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 120 మెంబర్స్ ఎక్కడో ఒకరికి చనిపోతున్నారు అన్నమాట. సో దాని మెయిన్ రీజన్ ఏంటంటే, సో మళ్ళీ సేమ్ లైఫ్ స్టైల్ డిసీజెస్. ఈ లైఫ్ స్టైల్ డిసీజ్ ఏమవుతుంది అంటే, సో మనకి హార్ట్కి వెళ్ళే బ్లడ్ సప్లై ఏదైతే ఉంటుందో అది అంతా కూడా బ్లాక్ అయిపోతుంది అన్నమాట. ఎలా అంటే, సో మనకి హైపర్ లిపిడీమియా అంటన్నమాట. సో మనకి కొలెస్ట్రాల్ అంటాం, మీరు వినే ఉంటారు. సో మన కొలెస్ట్రాల్లో గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. సో ఎప్పుడైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ పెరిగిపోతుందో, హెచ్డిఎల్ తగ్గిపోతుందో గుడ్ కొలెస్ట్రాల్, అప్పుడు ఏమవుతుందంటే ఈ బ్లడ్ వెసల్స్ బ్లాక్ అయిపోతాయి అన్నమాట. సో ప్లాక్స్ అంటన్నమాట. ఈ కొలెస్ట్రాల్ అనేది చిన్న చిన్నగా విరిగిపోయి ప్లాక్స్లా ఫామ్ అయిపోయి ఒక బ్లాక్ ఫామ్ అవుతుందన్నమాట. సో ఎప్పుడైతే హార్ట్కి సప్లై ఆగిపోతుందో దాన్ని మనం బ్లాక్ అంటాం, మైకార్డియల్ ఇన్ఫార్క్షన్ ఆర్ హార్ట్ అటాక్ అంటన్నమాట. సో ఇప్పుడు ఒబిసిటీ అవ్వడం వల్ల, సో ఎల్డిఎల్ పెరిగిపోతుంది, ఎల్డిఎల్ పెరిగిపోవడం వల్ల ఇప్పుడు ప్లాక్స్ ఫామ్ అయిపోతున్నాయి, బ్లాకేజ్ ఫామ్ అయిపోతుంది. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అన్నమాట. సో డయాబెటీస్ చూసుకున్నట్లయితే ప్రతి 5 మందిలో ఒకరిలో డయాబెటీస్ ఉంటుంది. పీసీఓడి తీసుకున్నట్లయితే, సో ఇంతకుముందు పీసీఓడి అంటే చాలా రేర్గా గమనించమాట వినేవాళ్ళం కూడా, ఇప్పుడు పీసీఓడి అన్నది చాలా కామన్ అయిపోయింది అన్నమాట. సో ఎస్పెషల్లీ చిన్న చిన్న పిల్లలకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మెనార్కి అంటమాట, పీరియడ్స్ రావాలి అంటే అట్లీస్ట్ ఒక 13 ఇయర్స్ 14 ఇయర్స్లో పీరియడ్ వచ్చేది. ఇప్పుడు చూసినట్లయితే వితిన్ 10 ఇయర్స్లోనే పీరియడ్ వచ్చేస్తుంది. సో ఎర్లీ ప్యూబరిటీ వచ్చేస్తుంది అన్నమాట. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ తీసుకోవడం, ప్యాకెటెడ్ ఫుడ్స్ తీసుకోవడం. దీనివల్ల ఏమవుతుందంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. అండ్ ఆల్సో మనం తినే ఫుడ్లో కూడా హార్మోన్స్ ఎక్కువ ఇంజెక్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు రైట్ నౌ ఏంటంటే, సిటీ ఎంత ఫాస్ట్గా డెవలప్ అవుతుందో అంతే అంతకన్నా ఫాస్ట్గా మనకి ఒబెసిటీ అనేది చాలా మందిలో చూస్తున్నాము. సో ఈ ఫాస్ట్నెస్ని కంట్రోల్ చేయాలంటే ఎలాంటి చెక్ పోస్ట్లు పెట్టాలంటారు? సో ఒబెసిటీ అన్నది ఇప్పుడు ప్రెజెంట్లో గ్లోబల్ ఎపిడెమిక్గా మారిందండి. సో ఎపిడెమిక్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక డిసీజ్ ఒక పర్టికులర్ ఏరియాలో వస్తే దాన్ని ఎపిడెమిక్ అంటామాట. సో మనకి ఎపిడెమిక్స్, ఎండెమిక్స్, పాండమిక్స్ అనేవి వింటాం మన. సో ఇప్పుడు గ్లోబల్ ఎపిడెమిక్ ఎందుకు అన్నామంటే, ఒబెసిటీ అన్నది మొత్తం అన్ని చోట్ల ఉంటుందన్నమాట. ఇప్పుడు పర్టికులర్ డిసీజ్ ఫర్ ఎగ్జాంపుల్ కలరా తీసుకుంటే ఒక పర్టికులర్ రీజన్లో అనుకుంటాం అన్నమాట, ఇక్కడ అలా లేదన్నమాట. మొత్తం ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ వరల్డ్ అంతా కూడా ఎక్కడ చూసినా కూడా ఒబెసిటీ ఎక్కువైపోతుంది అన్నమాట. సో దానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే ఇంబ్యాలెన్స్ ఇన్ ద ఫుడ్. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనం ఎంత ఫుడ్ తింటున్నాం, ఎంత కన్జ్యూమ్ చేస్తున్నాం, అది ఇంపార్టెంట్ అన్నమాట. సో కొంత ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పటికీ మనకి మన లైఫ్ స్టైల్కి మన జనరేషన్స్ ముందు, మన పేరెంట్స్, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్, వాళ్ళ జనరేషన్స్కి మనకి ఏంటంటే చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. సో వాళ్ళ యాక్టివిటీస్ వేరు, వాళ్ళ ఫుడ్ క్వాలిటీ వేరు. మన యాక్టివిటీస్ చూసుకున్నట్లయితే అసలు ఫిజికల్ యాక్టివిటీ ఉండట్లేదు మెయిన్. సో మనం ఎంత తింటున్నామో దాన్ని ఎంత కన్జ్యూమ్ చేస్తున్నామో చూసుకున్నట్లయితే తెలిసిపోతుంది అన్నమాట. సో మోర్ తింటున్నాం మనం, తక్కువ కన్జ్యూమ్ చేస్తున్నాం, ఫిజికల్ యాక్టివిటీ ఉండట్లేదు. సో అసలు మనం సన్ ఎక్స్పోజరే ఉండట్లేదు. సో ఇవన్నీ కూడా మోర్ రీజన్స్ అన్నమాట. సో మనం వెయిట్ గెయిన్ అవ్వడానికి ఒబెసిటీకి మెయిన్ రీజన్స్ అన్నమాట. ఒబెసిటీ ఒకటే ప్రాబ్లం కాదు, ఒబెసిటీ వచ్చే కాంప్లికేషన్స్, సో లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నీ కూడా ఒబెసిటీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అన్నమాట. సో వాటి వల్ల ప్రాబ్లం వస్తుంది అన్నమాట. సో అక్కడ మనం చెక్ పెట్టాలి అంటే కనుక ఖచ్చితంగా లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకోవాలి. దానికి కొన్ని స్ట్రెస్ తగ్గించుకోవడం, ఫిజికల్ యాక్టివిటీస్ యాడ్ చేసుకోవడం, యోగా మెడిటేషన్ లాంటి ప్రాక్టీస్ చేయడం, దీని వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా ఒబెసిటీని మనం చెక్ పెట్టచ్చు అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. సో చాలా ప్రీషియస్ థింగ్స్ అని చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ప్రాపర్ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటూ, న్యూట్రిషియస్ కరెక్షన్స్ చేసుకుంటూ ఉంటే ప్రాపర్ హెల్దీ లైఫ్ మనం లీడ్ చేయగలం. సో కీప్ వాచింగ్ అవర్ ఛానల్. దిస్ ఈజ్ యువర్ దివ్య సైనింగ్ ఆఫ్.